ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. జీమెయిల్ పాస్వర్డ్ మర్చిపోతే కనుక మరలా కొత్తగా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇప్పుడైతే మెయిల్ అయితే ఓపెన్ చేయండి, జీమెయిల్ ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేశాక ఇక్కడ చూడండి, ఈ మెనూ ఉంది కదా, హారిజంటల్గా 3 లైన్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేస్తారు. ఓకేనా, క్లిక్ చేసి కిందకి ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుందన్నమాట, దీనిపైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేశాక ఇక్కడ మీ మెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ షో చేస్తుందన్నమాట. మీరు ఇందులో ఏ మెయిల్ యొక్క పాస్వర్డ్ మర్చిపోయారో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, ఒక మెయిల్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పేసింది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు. ఓకే, క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ వచ్చేసి మనకి హోము, పర్సనల్ ఇన్ఫో, డేటా ప్రైవసీ, సైడ్కి ఇలా స్క్రోల్ చేయండి, ఇక్కడ సెక్యూరిటీ అని ఉంటుందన్నమాట, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందకి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ అని ఉంటుంది, సైనింగ్ ఇంటూ గూగుల్ పాస్వర్డ్ అని చెప్పేసింది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఫర్గట్ పాస్వర్డ్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. ఓకే, మీరు పాస్వర్డ్ మర్చిపోయారు, గుర్తులేదు. ఓకే, అలాంటప్పుడు ఏంటంటే ఫర్గట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తారు. ఓకే, క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి చూడండి, ఎంటర్ యువర్ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. చూజ్ హౌ టు యూ వాంట్ టు సైన్ ఇన్ అని చెప్పేసి ఉంటుంది, కన్ఫర్మ్ యువర్ స్క్రీన్ లాక్, ఎంటర్ యువర్ పాస్వర్డ్, ట్రై ఎనదర్ వే టు సైన్ ఇన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి మీరు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి అంటే ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది, తర్వాత కొత్తగా మీరు క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను కన్ఫర్మ్ యువర్ స్క్రీన్ లాక్ అని చెప్పేసి ఉంటుందన్నమాట, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు కంటిన్యూ పైన క్లిక్ చేస్తారు. అగైన్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తారు. ఇప్పుడు మనకి ఇక్కడ చూడవచ్చు, చూజ్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ అండ్ డోంట్ రీయూజ్ ఇట్ ఫర్ అదర్ అకౌంట్స్. ఓకే, ఇప్పుడైతే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. యూజ్ అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ ఉండాలన్నమాట మీరు ఎంటర్ చేసే పాస్వర్డ్. డోంట్ యూజ్ ఏ పాస్వర్డ్ ఫ్రమ్ ఎనీ అదర్ సైట్ ఆర్ సంథింగ్ టు ఆబ్వియస్ లైక్ యువర్ పెట్స్ నేమ్, కన్ఫర్మ్. ఓకే, ఇప్పుడైతే మీరు పాస్వర్డ్ కొంచెం స్ట్రాంగ్గా ఉండే విధంగా చూసుకోండి. ఓకే, సెకండ్ టైం ఎంటర్ చేయాలి మళ్ళీ. ఓకే, ఎంటర్ చేశాక చేంజ్ పాస్వర్డ్ అని కింద ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. మీరు పాస్వర్డ్ ఇక్కడ చూడవచ్చు, మీరు పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇలా రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, అదన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.